నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మీకు సుపరిచితుడైనటువంటి గుండె డాక్టర్ని, కార్డియాలజిస్ట్ని. సో ప్రపంచంలో మృత్యువుకి కామనెస్ట్ కాజ్ ఏమిటంటే చూసుకుంటే అది హార్ట్ అటాక్స్గా మనకి డేటాలో తెలుస్తుంది. ఫైనల్గా మృత్యు అంటూ సంభవిస్తే అందరికీ గుండె ఆగిపోవడం జరుగుతుంది మృత్యు టైంలో. కానీ గుండె ఆగిపోవడానికి కారణాలు ఏమిటి అని చూసినట్లయితే హార్ట్ అటాక్ అంటే గుండె పోటు అన్నిటికంటే అతి సాధారణమైనటువంటి కామనెస్ట్ కాజ్ అన్నమాట. సో ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ఎవరు హార్ట్ అటాక్ నుంచి బయటపడతారో ఆలోచిస్తే, ఎవరైతే ఆగకుండా ఉన్నటువంటి ఛాతీలో నొప్పి ఏదైతే వస్తుందో దాన్ని హార్ట్ అటాక్ అంటారు. అంటే నొప్పి వస్తుందని తగ్గదు, ఇంకా అది ఎన్ని నిమిషాలైనా గంటలైనా నొప్పి తగ్గదు. సో తగ్గకుండా నొప్పి మొదలైన తర్వాత ఎవరు ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్తారో, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు అంత త్వరగా అంత బాగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎంత త్వరగా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక నొప్పి మొదలైన ఒక గంటలో కనుక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. సో దాంట్లో ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా మనం సింపుల్ మందులు ఇవ్వడం ద్వారా, ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం రివర్స్ చేయవచ్చు. గంట దాటిన తర్వాత ఇంకొక 2 గంటలు, మొత్తం 3 గంటల లోపల కనుక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మనం చాలా వరకు హార్ట్ అటాక్ వల్ల వచ్చినటువంటి గుండె బలహీనతని మనం రివర్స్ చేయొచ్చు. 3 దాటిన తర్వాత అది గోల్డెన్ అవర్ కాదు, ఆ తర్వాత గుండెకి డ్యామేజ్ అవ్వడం అంటూ మొదలైపోతుంది. అది మనం 3 గంటల తర్వాత యాంజియోప్లాస్టీ చేసినా, ఎంత కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ చేసినా గుండె పూర్తిగా నార్మల్ కాదు, కొంత బలహీనత అంటూ ఖచ్చితంగా జరుగుతుంది. 12 గంటలు దాటితే ఇంకా, అంటే గుండె జరగ డ్యామేజ్ ఏదైతే ఉందో చాలా వరకు సెటిల్ అయిపోతుంది. అది అంతకంటే మనం పెద్ద ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం తక్కువ. అఫ్కోర్స్ మనం ట్రీట్మెంట్ ఇస్తాం, ఏమన్నా మిగిలి ఉంటే మనకి అది వస్తుందని. అందువల్ల కంటిన్యూస్గా ఛాతీలో నొప్పి మొదలయ్యింది అన్నటువంటి టైం నోట్ చేసుకోవడం ముఖ్యం. చాలామంది పేషెంట్లు అది నోట్ చేసుకోవడం కష్టం వాళ్ళకి, ఆ పొద్దున సుమారుగా అని చెప్తుంటారు. సో అలా కాకుండా కరెక్ట్గా కనుక టైం చెప్పినట్లయితే కనుక, అంటే గుండె ఛాతీ నొప్పి కంటిన్యూస్గా ఆగకుండా మొదలైనటువంటి నొప్పి అది, అంటే అక్కడ ఆ క్లాక్ స్టార్ట్ అయినట్లు లెక్క అన్నమాట. సో ఇది ఎవరు బయటకు వస్తారు అనేది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హాస్పిటల్ కంటూ వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఏ హార్ట్ అటాక్ వచ్చినటువంటి రోగులు హై రిస్క్, అంటే కొన్ని హార్ట్ అటాక్లు హై రిస్క్ హార్ట్ అటాక్లు, కొన్ని హార్ట్ అటాక్లు లో రిస్క్ హార్ట్ అటాక్స్, అంటే దానివల్ల ప్రాణాపాయం తక్కువ ఉన్నది, కొన్ని హార్ట్ అటాక్స్ వల్ల ప్రాణాపాయం ఎక్కువ ఉంటుంది, ఆ హై రిస్క్ హార్ట్ అటాక్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనికి ఆల్మోస్ట్ లైక్ 15 ఏళ్ల క్రితం నేను కిషోర్ అనేటువంటి ఒక ఫార్ములా తయారు చేయడం జరిగింది, KISHORE. ఇది ఎమర్జెన్సీలో ఉన్నటువంటి డాక్టర్స్కి ఒక గైడెన్స్ కింద ఉంటుందని చెప్పి ఇది ఒక ఫార్ములా లాగా తయారు చేసి ఒక ఆయన మీద ప్రింట్ చేసి అక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఎమర్జెన్సీలో ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చినట్లయితే ఇమీడియట్గా ఎమర్జెన్సీ డాక్టర్ ఈ ఫీచర్స్ చూసుకుని, ఆ ఫీచర్స్ ఉన్నట్లయితే కనుక ఇది హై రిస్క్ హార్ట్ అటాక్ అని డాక్టర్ని తొందరగా రమ్మని చెప్పడానికి, అలాగే పేషెంట్లకు కూడా, పేషెంట్ పార్టీకి, పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళకి ఇది హై రిస్క్ హార్ట్ అటాక్, సో ప్రాణాపాయం ఎక్కువ ఉన్నది అని చెప్పేసి వాళ్ళని ముందే వాళ్ళని ఒక వార్నింగ్ లాగా చేయడానికి పనికొస్తుందని డెవలప్ చేశాం. సో అవేంటంటే, కే అంటే ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం సంకేతం ఏమిటి, రక్తంలో సీరం క్రియాటినిన్ ఎక్కువ ఉండడం. సో సీరం క్రియాటినిన్ అనేటటువంటిది రక్త పరీక్ష 2 కంటే ఎక్కువ ఉన్నా, లేదా అంతకు ముందే ఆల్రెడీ పేషెంట్కి కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినా, ఫస్ట్ కే అంటే కిడ్నీ. తర్వాత ఐ అంటే ఇంజురీ, అంటే అర్థం ఏంటంటే లాస్ట్ 4 రోజుల్లో పేషెంట్కి ఏదైనా ఆపరేషన్ అయినా, లేకపోతే ఎముక విరిగి దానికి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నా. సో ఇంజురీ ఆఫ్ ఎనీ సార్ట్ అంటే ముఖ్యంగా కామన్గా ఆపరేషన్, ఎందువల్ల పొట్ట ఏదో ఆపరేషన్ అయింది అనుకున్నాం, ఆపరేషన్ అయితే పొట్ట కోసారు, దాన్ని కుట్టారు, బాగున్నది. మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ గురించి రక్తం పల్సబడే ఇంజెక్షన్లు మందులు ఇచ్చినట్లయితే ఏమవుతుంది, రక్తం పల్సబడి మిగతా చోట్ల రక్తస్రావం జరగటం ప్రాబ్లం వస్తుంది. సో అది అంటే కాంప్లికేషన్ ఎక్కువ పెరుగుతుంది, రక్తస్రావం జరుగుతుంది. కొంతమందికి పొట్టలో ఆల్రెడీ బ్లీడ్ అయ్యి అల్సర్ ఉంటుంది. సో అల్సర్ ఉన్నప్పుడు రక్తం పల్సబడే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పొట్టలో అల్సర్ గుండా రక్తం బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇంజురీ, సో ఇది KI. ఎస్ అంటే షుగర్. షుగర్ అంటే ఏమిటి, షుగర్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ, హార్ట్ అటాక్ వల్ల షుగర్ ఎక్కువైపోయి ఆ రిస్క్ ఇంకా పెరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ హాస్పిటల్కి వచ్చినప్పుడు షుగర్ ఎమర్జెన్సీలో పరీక్ష చేసినప్పుడు షుగర్ 400 కంటే ఎక్కువ ఉంటే ద షుగర్ వల్ల హార్ట్ అటాక్ యొక్క
అంటే మృత్యు సంభవించే రిస్క్ ఎక్కువ అవుతుంది. 400 నెంబర్ కేఎస్హెచ్ అంటే హైపోటెన్షన్ అంటే బీపీ. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె బలహీనపడుతుంది, బలహీనపడితే ఏమవుతుంది బీపీ తగ్గుతుంది. అంటే బాగా హార్ట్ కాంట్రాక్ట్ అయితే రక్తం ఫోర్స్ తోటి రక్తనాళాలకు వస్తుంది కాబట్టి దాన్ని బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్ అంటాం. గుండె బలహీనపడినప్పుడు ఏమవుతుంది రక్తం అది పంప్ చేసే ఫోర్స్ తగ్గుతుంది, అప్పుడు బీపీ తగ్గుతుంది. సో బీపీ అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే మా రెండు బీపీలు రెండు నెంబర్ ఉంటాయి మీకు తెలిసిందేగా, పైన నెంబర్ కింద నెంబర్, పైన నెంబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది 100 కంటే తక్కువ ఉన్న కేఎస్హెచ్ అయిపోయింది. సో అది 100 బీపీ 100 కంటే తక్కువ ఉంటే హార్ట్ అటాక్, పెద్ద హార్ట్ అటాక్ అనడానికి సంకేతం హెచ్. తర్వాత ఆక్సిజన్, ఎప్పుడైతే గుండె పనిచేయడం వీక్ అయిందో అప్పుడు ఏమవుతుంది ఊపిరితిత్తులో నీరు పట్టడం స్టార్ట్ అవుతుంది. ఊపిరితిత్తులో నీరు పడితే ఏమవుతుంది ఊపిరితిత్తులో ఆక్సిజన్ తగ్గి నీరు పెరుగుతుంది. సో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతూ పోతూ ఉంటుంది. సో రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువ ఉంటే అది కూడా మేజర్ హార్ట్ అటాక్ సంకేతం. మేజర్ హార్ట్ అటాక్ వల్ల ఊపిరితిత్తులు నీరు పట్టింది. సో అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటి, గుండె ఆల్రెడీ బాగా బలహీనంగా ఉన్నది అంటే మేజర్ హార్ట్ అటాక్ అనడానికి అది సంకేతం. నెక్స్ట్ ఈసీజీ ప్రకారము హై రిస్క్ హార్ట్ అటాక్ అనడానికి 2 సంకేతాలు ఉన్నాయి. ఇది కొంచెం టెక్నికల్ కావచ్చు, సో బట్ స్టిల్ కంప్లీషన్ కోసం చెప్తున్నా, ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈసీజీలో 12 లీడ్స్ ఉంటాయి, అంటే గుండెని 12 రకరకాల యాంగిల్స్లో ఈసీజీ చూడటం జరుగుతుంది. సో ఈసీజీ లీడ్స్లో V1 అనేది AVR అనేది పక్కపక్కన ఉంటాయి. సో V1లో మార్పు వచ్చినా AVR లో మార్పు వచ్చినా అది మేజర్ హార్ట్ అటాక్ అనడానికి లెక్క. మార్పు అంటే ఈసీజీ ఏదైతే ఉందో ఈసీజీ కొంచెం హారిజాంటల్ లైన్ కంటే అది పైకి వస్తుంది అనమాట, అది హార్ట్ అటాక్ అంట. ఈ హార్ట్ ఈసీజీ పైకి లేవడం ఏదైతే ఉందో అది V1లో AVR లో కనుక ఈసీజీ మార్పులు ఉన్నట్లయితే కనుక అది మేజర్ హార్ట్ అటాక్ సంకేతం. ప్రధానంగా AVR అనేది లో ఈసీజీలో మార్పులు వస్తే కనుక అది లెఫ్ట్ మెయిన్లో బ్లాక్ ఉంది అనడానికి అది ఈసీజీ సైన్ అనమాట. సో AVR V1 అనేది క్రూషియల్ లీడ్స్. KSHORE ఇది హై రిస్క్ హార్ట్ అటాక్ అనడానికి ఇవి సంకేతాలు. సో ఈ హై రిస్క్ హార్ట్ అటాక్తో కనుక పేషెంట్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏమిటి పేషెంట్కి ఎప్పుడైతే రిస్క్ పెరుగుతుందో డాక్టరు చేసే ప్రక్రియ కూడా అంతా పేషెంట్ బయటపడేసే విధంగా ఉండాలి. అంటే ఏమిటి, ఆ గడ్డ కరగడానికి ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే కనుక అంత ఎఫెక్టివ్గా గడ్డ కరగపోవచ్చు, కరగపట్టడానికి టైం పట్టచ్చు. ఇది ఒక పేషెంట్ డ్యామేజ్ పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి హై రిస్క్ హార్ట్ అటాక్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే వెంటనే రక్తం గడ్డ ఏదైతే బ్లాక్ చేస్తుందో దాన్ని క్లీన్ చేసి అక్కడ ఒక స్టెంట్ అమర్చడం. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ప్రైమరీ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేసేది ప్రైమరీ యాంజియోప్లాస్టీ. ఈ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే పేషెంట్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్కి బెనిఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడే మనం క్లీన్ చేసి స్టెంట్ వేసినట్లయితే డ్యామేజెస్ తగ్గుతుంది, రిస్క్ నుండి పేషెంట్ బయటపడతాడు. ఎంత రిస్క్ ఎక్కువ ఉంటుందో అంత బెనిఫిట్ కూడా పేషెంట్కి అప్పుడు ఎక్కువ ఉంటుంది. సో హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయి KSHORE అవి ఉన్నప్పుడు ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది చేసుకున్నట్టయితే పేషెంట్ బయటపడే అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు ఇదంతా చెప్పడానికి ఎందుకంటే ఈ మధ్యన మన పల్స్ హార్ట్ సెంటర్కి 58 వయసు ఉన్నటువంటి ఒక లేడీ వచ్చారు. ఆవిడకి షుగర్ ఉన్నది ఆల్రెడీ. సో హార్ట్ ఛాతీలో నొప్పి వచ్చింది, నొప్పి తగ్గట్లా ఆల్రెడీ 10 గంటలు అయింది, అయినా కూడా నొప్పి తగ్గట్లా ఆవిడ ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇంటిమేట్ చేసి ఆవిడ అంత సో మన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మన గురించి తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చారో ఆవిడ చూస్తే ఆక్సిజన్ సాచురేషన్ ఆల్రెడీ 90 దగ్గర ఉన్నది, బీపీ 80 ఉన్నది. సో ఆవిడ పడుకోవడానికి కూడా కష్టపడుతూ ఆ స్టేజ్లో ఉన్నారు, ఛాతీలో నొప్పి కూడా ఉంది, ఆవిడకి షుగర్ ఉన్నది. సో నేను చెప్పిన ఫీచర్స్ దీనిలో ఉన్నాయి కాబట్టి బీపీ తక్కువ ఉన్నది, పడుకోవడం కష్టంగా ఉన్నది, సాచురేషన్ తక్కువగా ఉన్నది, కంటిన్యూస్గా ఛాతీలో నొప్పి ఉంది. సో ఇవి ఉండటం వల్ల ఆఫ్కోర్స్ ఈసీజీలు చూసినప్పుడు ఆవిడకి హార్ట్ అటాక్ కనిపించింది మనకి. సో పేషెంట్కి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇది హై రిస్క్ హార్ట్ అటాక్, బెస్ట్ ట్రీట్మెంట్ అంటే వెంటనే స్టెంట్ వేసినట్లయితే ఆవిడకి బయటపడే అవకాశం ఉన్నది, అట్లీస్ట్ ఒక 60% అన్నా ఆవిడ బయటపడే అవకాశం ఉన్నది. స్టెంట్ వేయకపోతే బయటపడే అవకాశం బాగా తక్కువ, ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే అంత మేజర్ అటాక్ కాబట్టి చెప్పడం జరిగింది. సో వాళ్ళు దానికి ఒప్పుకొని సో హార్ట్ అటాక్ సీరియస్ అయినప్పటికీ మీరు ప్రొసీజర్ చేస్తే బయటపడుతుంది అన్నారు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పారు వాళ్ళు. సో మన ఆవిడని తీసుకుని
టేబుల్ మీద తీసుకుని మీకు తెలుసు ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం యాంజియోగ్రామ్ అంటే ఏమిటి ఎలా ఉంటుందనేది. సో నార్మల్ యాంజియోగ్రామ్ గురించి నేను మాట్లాడట్లా, డైరెక్ట్గా ఈ పేషెంట్ యొక్క యాంజియోగ్రామ్లో ఏమున్నది దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేసాము గురించి చెప్తాను. పేషెంట్కి ఆల్రెడీ టేబుల్ మీద తీసుకున్నప్పుడు సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్, ఆక్సిజన్ శాతము 100% ఉండాల్సిన 90 పడిపోయింది. ఆల్రెడీ అది హై రిస్క్ది. సో మనం ఆల్రెడీ వెంటిలేటర్ బ్యాకప్ పెట్టుకుని ఒకవేళ అవసరం ఉంటే పేషెంట్కి వెంటిలేటర్ అవసరం పడవచ్చు అని పేషెంట్కి, పేషెంట్ యొక్క భర్తకి, పేషెంట్ కాదు పేషెంట్ భర్తకి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి అవసరం ఉంటే మేము క్యాత్లాబ్ టేబుల్ మీదనే ఆవిడ వెంటిలేటర్ పెట్టే అవసరం వస్తే పెట్టేస్తాము, ఆవిడ కాపాడటానికి మిమ్మల్ని పిలిచి మళ్ళీ చెప్పే టైం మాకు ఉండదు అని చెప్పాం. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. సో అనస్థీషియా వెంటిలేటర్ బ్యాకప్ మీద ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అది. సో మీరు చూసినట్లయితే సో ఇది పేషెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ యాంజియోగ్రామ్ అన్నమాట. అంటే ఏమిటి, దీంట్లో ఫస్ట్గా ఈసీజీ పరంగా మనకి ఎడం పక్కన రక్తనాళం బ్లాక్ అయ్యింది అని చెప్పేసి మనకు అనిపించింది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేయడం జరిగింది యాంజియోగ్రామ్. దీంట్లో మీరు చూసినట్లయితే నేను ఫ్రీజ్ చేసి చూపిస్తాను. ఇది ఎడం పక్కన ముఖ్యమైన, ఇది గుండె, ఇది ఎడం పక్కన మెయిన్ రక్తనాళం. దీనికి రెండు భాగాలు ఉంటాయి, గుండె పక్కన ఉన్నటువంటి రక్తనాళం, గుండె ముందు భాగం ఉన్నటువంటి రక్తనాళం. ఈ గుండె పక్కన ఉన్నటువంటి రక్తనాళానికి ఒక మేజర్ బ్రాంచ్ వస్తుంది. సో ఇది బాగా సన్నబడింది, ఇది ఇంకా ఎక్కువ సన్నబడింది, ఆల్మోస్ట్ లైక్ ఒక దారంలాగా సన్నబడిపోయింది అది. సో మన ఈసీజీ ప్రకారం ఏదైతే అనుకున్నామో ఈ గుండె పక్క భాగం రక్తనాళం బ్లాక్ అయ్యి ఉండొచ్చు ఈసీజీలో అనుకున్నది అది నిజమైంది. సో ఇది మెయిన్గా సన్నబడిపోయింది, బట్ రక్త ప్రసారం జరుగుతుంది, పూర్తిగా బ్లాక్ కాల కానీ ఆల్మోస్ట్ లైక్ 99% ఇది బ్లాక్ అయిపోయి ఉన్నది ఈ మేజర్ రక్తనాళం. ఇది ఒక మెయిన్ రక్తనాళం వచ్చి రెండుగా చీలుతోంది, ఇది బైఫర్కేషన్, రెండుగా చీలి రెండు బ్రాంచెస్లోను దీనిలో 99% ఆల్మోస్ట్ లైక్ 90% అది బ్లాక్ అయి ఉండడం చూసాం. సో ఈ ఒక్క రక్తనాళం స్టోరీ మనకు తెలిసింది. ఈ ముందు భాగం రక్తనాళం ఏదైతే అందరికంటే, అన్నిటికంటే పొడుగాటి రక్తనాళం, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రక్తనాళం అనుకుంటామో అది చూసినట్లయితే దాంట్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నార్మల్గా ఉంది, ఈ మధ్య భాగంలో బాగా సన్నబడింది అది. సో ఈ అంటే ఏమిటి, ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ బ్లాక్, హార్ట్ అటాక్ వచ్చినది కాకపోయినా కూడా మిగతా రక్తనాళంలో కూడా ఈవిడికి తీవ్రమైనటువంటి బ్లాక్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ లైక్ 70-80% బ్లాక్ ఉన్నది, ఆ తర్వాత నార్మల్గా ఉంది. సో మీరు చూడండి, అన్నిటికంటే పొడుగాటి రక్తనాళం, ఎక్కడైతే పెద్ద రక్తనాళం బ్లాక్ అయితే డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎడం పక్కన ఒకటి 99% బ్లాక్, ఇంకొకటి ఆల్మోస్ట్ లైక్ 70-80% బ్లాక్ వచ్చింది. ఇది ఎడం పక్కన స్టోరీ, కుడి పక్కనే ఉందో చూద్దాం. కుడి పక్కన చూసినట్టయితే అన్ఫార్చునేట్గా ఈవిడి కుడి పక్కన ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ బ్లాక్ ఉన్నది. అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో ఛాతీలో నొప్పి తెలియదు హార్ట్ అటాక్ వచ్చిన. సో అలాగేమైంది, ఈవిడికి ఆల్రెడీ ఇక్కడ ఒక బ్లాక్ వచ్చేసి ఆ బ్లాక్ పార్షియల్గా రక్త ప్రసారం స్టార్ట్ అయిపోయింది స్పాంటేనియస్గా, పూర్తిగా బ్లాక్ క్లియర్ కాదు, ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ ఒక పూర్తి హార్ట్ అటాక్ వచ్చి అది హీల్ అయ్యిందనమాట. సో అది హీల్ అయింది కానీ రక్త ప్రసారం జరుగుతుంది దీంట్లో, బట్ బ్లాక్ అయితే ఆల్రెడీ ఉన్నది. అంటే ఏమిటి, ఎడం పక్కన రెండు రక్తనాళాలు బ్లాక్డ్, కుడి పక్కన రక్తనాళం కూడా బ్లాక్. సో ఆల్రెడీ తీవ్రమైన బ్లాక్స్ ఉండి దాని మీద మళ్ళీ హార్ట్ అటాక్ రావడం వల్ల ఈవిడ హై రిస్క్ వెళ్ళడం జరిగింది. సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, ఏ రక్తనాళంలో అయితే హార్ట్ అటాక్ వస్తుందో దాన్నే ట్రీట్ చేయడం అనేది ప్రిన్సిపల్. ఇప్పుడు మూడు రక్తనాళ బ్లాక్స్ ఉంటే మూడింటిని స్టెంట్లు వేయలేము, బైపాస్కి అసలే పంపలేము. ఎందువల్ల, ఇంత హై రిస్క్ ఉన్నప్పుడు మేజర్ సర్జరీ చేస్తే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువలీ బైపాస్, హార్ట్ అటాక్ సెట్టింగ్లో బైపాస్ అనేది అడ్వైజబుల్ కాదు. ఏ రక్తనాళంలో అయితే బ్లాక్ వచ్చిందో ఈసీజీ ప్రకారము, అంటే ఈసీజీ ప్రకారం ఏం తెలుస్తుంది మనకి, బ్లాక్స్ ఉండొచ్చు, ఏ ఒక రక్తనాళంలో పూర్తిగా బ్లాక్ అయింది అని తెలుస్తుంది, ఆ రక్తనాళాన్ని మాత్రమే ట్రీట్ చేయడం అనేది ప్రిన్సిపల్. సో వీటిలో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా మనకి మన యాంజియోగ్రామ్ ప్రకారం మనకు తెలిసింది ఏమిటి, ఈ పక్క భాగంలో రక్తనాళం బాగా బ్లాక్ అయింది కాబట్టి 99% బ్లాక్ ఉంది కాబట్టి దీనిలో మనం స్టెంట్ వేయాలనేది ప్రిన్సిపల్. దాన్ని మనం ఎలా ప్రొసీడ్ అయ్యామో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మొదట యాంజియోప్లాస్టీలో మొదటి స్టెప్ ఏమిటి, ఏ రక్తనాళంలో అయితే మనం క్లీన్ చేసుకున్న దానిలో రైలు పట్టా అనేది వేయాలి. రైలు పట్టా పోతే రైలు, ఆ పట్టా మీద రైలు పోతుంది, గూడ్స్ రైలు వెళ్తుంది, మనకి వందే భారత్ వెళ్తుంది, అన్నీ పోతాయి. సో దాని ముందు రైలు పట్టా అంటే ఒకటి వేయాలి, పట్టా వేస్తే దాని మీద మనకి కావాల్సినటువంటి అన్నీ కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో
సో మెయిన్ రక్తనాళంలో ఒక వైర్ అంటూ వేసాం. వైర్ వేస్తే అంటూ దానికి ఆ రక్తనాళంకి మనకి యాక్సెస్ సంపాదించాం. అంటే ఫస్ట్ డ్రై వైర్ అంటూ పోతే ఒక సింగిల్ మోనోరైల్ పట్ట అంటూ పడుతుంది. సో అది మీరు చూసి ఇక్కడ చూడండి, దానికి వేయడం జరిగింది. సో ఈ రక్తనాళంకి వైర్ వేసేసాం. కానీ మనం అనుకున్నది ఏమిటి, ఈ బ్రాంచ్ ఏదైతే ఉండదో అది 99% బ్లాక్. ఆ బ్రాంచ్ అక్లూడ్ అవడం వలన, అది బ్లాక్ అవడం వలన ఇవిడికి ఇంత ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దాంట్లో వేయడం అనేది క్రూషియల్ స్టెప్, అది ఇంకా కష్టం కూడా. ఎందువల్ల, అది బ్లాక్ ఉన్నది, అది ఆ బ్లాక్ మీద రక్తం గడ్డ వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, రక్తాలలోకి వైర్ పంపించడం అనేది క్రూషియల్ స్టెప్. దానికి మీరు చూసినట్లయితే రక్తం ఈ వైరు దీంట్లో కూడా అది వచ్చేస్తుంది. అది చూసారు కదా. సో ఈ మేజర్ బ్రాంచ్లో కూడా వైర్ ఎంటర్ అయ్యింది. వైర్ ఎంటర్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. అది అంటే ఇది క్రూషియల్ స్టెప్. వన్స్ మనకి యాక్సెస్ అంటూ వచ్చిన తర్వాత ఇక తర్వాత పనులు చేసుకోవడం అనేది కొంతవరకు మనకి సులువు ఉన్నారు. ఫస్ట్ ఒక అంతమంది అంటారు కదా కిల్ల అంటారు, ఒక కోట అని ఉన్నప్పుడు కోటను ఛేదించాలంటే ఫస్ట్ ఎయిడ్, కోట గోడ బద్దలు కొట్టాలి. కోట తలుపు బద్దలు కొట్టిన తర్వాత దానిలోకి యాక్సెస్ వచ్చేస్తుంది. మనకి ఆ తర్వాత ఫ్రెంగులు తీసుకుపోవచ్చు, గుర్రాలు ఏనుగులు ఏమైనా పోతాయి. సో ఎప్పుడైతే మనం ఈ కోట గోడ తలుపు బద్దలు కొట్టామో ఆ తర్వాత దానిలోంచి మనం ఏమిగా లోపలికి పంపించుకోవచ్చు. బేసికలీ చేసిన తర్వాత ఇక మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏ రక్తానికి బ్లాక్ అయ్యిందో దాని బెలూన్ సహాయంతో, ఫస్ట్ చిన్న బెలూన్ తర్వాత పెద్ద బెలూన్ సహాయంతో, ఫస్ట్ చిన్న దాంతో కొంచెం యాక్సెస్ వస్తుంది, పెద్ద బెలూన్తో ఇంకా బెటర్గా క్లీనింగ్ వస్తుంది. ఆ రక్తాన్ని క్లీన్ చేయడం అనేది నెక్స్ట్ ప్రొసీజర్ బేసికలీ. సో ఏం చేసావు ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక చిన్న బెలూన్ సహాయంతో చిన్న చూడండి, నల్ల చొక్క కిందకి వెళ్తుంది, అది అలా కిందకి వెళ్ళింది. సో నల్ల చొక్క సహాయంతో దాన్ని ఫస్ట్ కొద్దిగా క్లీన్ చేసి మనకి యాక్సెస్ సంపాదించాం. యాక్సెస్ సంపాదించిన తర్వాత దాన్ని చిన్న బెలూన్ అందరూ పెద్ద బెలూన్తో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా దాన్ని మనం క్లీన్ చేసి ఆ బ్లాక్ని తగ్గిస్తాం ఫస్ట్. సో దాన్ని క్లీన్ చేసినట్టుగానే పక్కన బ్రాంచ్, ఇది చెప్పాను కదా, ఇది రెండు మేజర్ రక్తనాళాల యొక్క బైఫర్కేషన్, సో కలయిక. సో రెండిట్లోనూ హార్ట్ అటాక్ వచ్చి రెండింటిని క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా క్లీన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత కొంచెం పెద్ద బెలూన్ తీసుకుని ఇంకా బాగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈలోపు చూసారు కదా రక్త ప్రసారం అంటూ మొదలైంది. సో మనకి ఫ్లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇంకా మనం కొంచెం పెద్ద బెలూన్ తీసుకుని ఇంకా ఎఫెక్టివ్గా, ఇది చూడండి, ఇది రెండు చుక్కలు ఉన్నాయి. రెండు చుక్కలు ఉన్నటువంటిది కొంచెం పెద్ద బెలూన్, ఇందాక ఒక చుక్కే ఉన్నది. సో రెండు చుక్కలు కాస్త పెద్ద బెలూన్ మీరు చూసినట్లు, దాంతో ఇంకా మనం దాన్ని బెటర్గా క్లీన్ చేసాం. దీనికి క్లీన్ చేసిన తర్వాత ఈ రెండు రక్తాలను చేయాలిలాగా ఈ బ్రాంచ్ చేసాం, ఈ పక్కనటువంటి బ్రాంచ్ కూడా క్లీన్ చేసాం. క్లీన్ చేసిన తర్వాత చాలా వరకు మనకి పని జరిగినట్టే లెక్క. ఏం పని జరగడం అంటే, మనకి క్లీన్ చేసిన తర్వాత రక్త ప్రసారం అంటూ మొదలైపోతుంది. కానీ ఆ రక్తం గడ్డ ఎక్కడ వస్తుంది, కొలెస్ట్రాల్ బట్టి, కాల్షియం బట్టి రక్తం గడ్డ ఉండి ఇన్ని ఉండేదాన్ని మనం క్లీన్ చేసిన ఎఫెక్టివ్గా పూర్తిగా రాదు. కాబట్టి అది మనం క్లీన్ చేసిన చోట ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి అలా పట్టుకుని ఉండడానికి మనకి ఒక స్టెంట్ అనేటటువంటి పరికరం కావాలి. అదేం చేస్తుంది, క్లీన్ చేసిన రక్తనాళాన్ని ఓపెన్ చేసి అలా పట్టుకుని స్ప్రింగ్ లాగా ఉంటుంది. అప్పుడేమవుతుంది, రక్తం ఈజీగా పోవడానికి మనకి యాక్సెస్ వస్తుంది. చూసినట్టు తెలుసు కదా, కాలవల్లో పుట్టిగా తవ్వి వదిలేరు. కాలవ తవ్వి ఒక సిమెంట్ ట్యూబ్ని పెడతారు అక్కడ, తూము అంటారు. సో దాన్ని పెట్టినట్టు ఏమవుతుంది, ఆ తూము వల్ల మళ్ళీ పూడికి రాకుండా అది ఎఫెక్ట్గా దాన్ని ఓపెన్ చేసి అటు పట్టుకుంటుంది అట్లాగా. అదే ఈ స్టెంట్. సో ఈ రక్తనాళం మేజర్ రక్తనాళం హార్ట్ అటాక్ అనుకున్నాం కాబట్టి దాంట్లో ఈ స్టెంట్ అంటూ మనం ప్లేస్ చేయడం అంటూ జరిగింది. సో ఆ స్టెంట్ని ప్లేస్ చేసి దాన్ని పెద్ద చేసాము. ఫైనల్ రిజల్ట్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి, ఇది ఫైనల్ రిజల్ట్. సో ఎక్కడైతే మనకి పూర్తిగా 99% బ్లాక్ అనుకున్నామో దాన్ని చక్కగా మొత్తం రక్తనాళం అంతా మనం ఓపెన్ చేసి నార్మల్ ఫ్లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రక్తనాళంలో ఫ్లో బాగుంది, దాన్ని బ్రాంచ్ అయిన రక్తనాళం కూడా ఫ్లో బాగుంది. సో హార్ట్ అటాక్ రావడానికి ఏ రక్తనాళం బ్లాకో నేను అనుకుని ఇందాక చెప్పినట్టుగా ఆ రక్తాలనే ట్రీట్ చేయాలి, మిగతా ముట్టుకోకూడదు. జనరల్గా వన్స్ హార్ట్ అటాక్ తగ్గి తర్వాత బీపీ పెరిగి పేషెంట్ చేతులు నొప్పి తగ్గి స్టెబిలైజ్ అయిన తర్వాత మిగతావి చేయాలి. సో మనం మేజర్ హార్ట్ అటాక్ వచ్చినటువంటి రక్తాలని క్లీన్ చేయడం జరిగింది. సో ప్రొసీజర్ ఇస్ సక్సెస్ఫుల్. ఇది చేయడానికి మాకు మీకు చెప్పడానికి 10 నిమిషాలు పట్టింది, చేయడానికి 2.5 గంటలు పట్టింది. ఈ 2.5 గంటల్లో ఏమైంది, మెల్లగా ఊపిరితిత్తులంతా నీరు పట్టేయడం జరిగింది. సో 2.5 గంటల పాటు పేషెంట్ పడుకుని ఉండడం కదా వీక్ హార్ట్ తోటి. సో మెల్లగా ఊపిరితంతా నీరు పట్టేసింది ఆవిడికి. సో మనం ముందే ఊహించినట్టుగానే జరిగింది కాబట్టి వెంటనే పక్కన క్రిటికల్ కేర్ టీంని పిలిచి పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టడం అవసరం ఉంది కాబట్టి వెంటిలేటర్ మీద పెట్టి,
సో అవన్నీ వెంటిలేటర్ సహాయంతో ఐసీయూకి షిఫ్ట్ చేసి రెండు రోజులు చూసాం. ఏదైతే ఆల్మోస్ట్ బతకడం కల్లా మనం యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత కూడా 40% రిస్క్ ఉంటుంది, 60% బయటపడేస్తామని అనుకున్నాము. రెండు రోజుల తర్వాత వెంటిలేటర్ తీసేయడం జరిగింది. పేషెంట్ బీపీకి సంబంధించినటువంటి బీపీ పెంచే మందులు కూడా తీసేయడం జరిగింది. పేషెంట్ పూర్తిగా రికవర్ అయ్యి ఆవిడ్ని మొత్తం యాంజియోప్లాస్టీ అయిన తర్వాత 4వ రోజు ఆవిడ్ని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించాం. సో టిపికల్గా హై రిస్క్ హార్ట్ అటాక్ అంటే ఏమిటి, ఆ పాస్పోర్ట్ ప్రజెంటేషన్ అంటే ఏమిటి, వచ్చినప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఏమిటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇట్లాంటివి మన పల్స్ హార్ట్లో మనం పీరియాడికల్గా మనం చేస్తూ ఉన్నాం. అన్నీ హై రిస్క్ ఉండవు, హై రిస్క్ ఉన్నవి కొన్ని ఉంటాయి, హై రిస్క్ హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. ఇలాంటివి కనీసం నెలకి 2-3 అన్న వస్తాయి. మనం చేసేటటువంటి నెలకి ఉన్నటువంటి ఇన్ని యాంజియోప్లాస్టీల్లో కొన్ని హై రిస్క్ ఉంటాయి. హై రిస్క్ యాంజియోప్లాస్టీ మనం అప్పుడే ట్రీట్ చేస్తామో డాక్టర్గా మనకి ఎంతో తృప్తినిస్తుంది అది. సో మనం ఇంత కష్టం 2.5 గంటలు అంటే హాస్పిటల్ అదే యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు పేషెంట్ బతికించాలనుకున్న ఆతృత మనకు ఉన్నటువంటి టెన్షన్కి పేషెంట్ బయటపడిందంటే అంతకంటే మనకు కావాల్సినవి ఉంది. అఫ్కోర్స్ పేషెంట్ మనని ఏ ప్రాబ్లం లేకుండా ఇంటికి పంపించడం కంటే మనకి ఇంతకంటే ఈ ప్రొఫెషన్లో ఒక కార్డియాలజిస్ట్గా ఇంతకు మోస్ట్ సక్సెస్ అంటే సాటిస్ఫైయింగ్ మూమెంట్ అంటే ఇది. నిజం చెప్పాలంటే కార్డియాలజీని కాదు, ఫుల్ మెడిసిన్ ఫ్యాకల్టీలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ట్రీట్ చేసేటటువంటి కిక్కు తిరులు అది ఏ బ్రాంచ్లోనూ రాదు అది. సో కార్డియాలజిస్ట్కి ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్లు చేయగలగటం, ఆ ప్రొసీజర్ చేసేటువంటి సాటిస్ఫాక్షన్ అనుభవించగలగటం. దీని మీద మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి నాకు తెలుసు. సో మీకు ఉన్నటువంటి ప్రశ్నలు కొన్నింటిని మనం పిక్ చేసి వాటిని మళ్ళీ తిరిగి ఆన్సర్ నేను ముఖర్జీ గారు కలిసి కూర్చుని దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తామండి. నమస్కారం. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.